రన్నింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా రాధే శ్యామ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అంతా సజావుగానే సాగుతుందన్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఆగింది. దీన్ని పూర్తి చేసిన తర్వాతే వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. భారీ సైన్స్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. రెండు విభిన్నమైన కాలాల్లో ఒకేసారి జరిగే కథగా దీన్ని నాగ్ అశ్విన్ తయారు చేశాడట. ఈ రెండు కాలాల్లో ప్రభాస్ వేరువేరు గెటప్స్తో కనబడబోతున్నాడన్నమాట. అంటే ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లేగా ఈ రెండు పాత్రలు ఎలా కలుసుకుంటాయి, ఎందుకు కలుసుకుంటాయనేదే సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారా లేదా అని తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పటికే దీపికా పదుకొనేను హీరోయిన్గా నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్.